పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో దూకి ఓ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు రోడ్డు కమ్ రైల్ బ్రిడ్జ్ పై నుండి దూకి పసివేదర గ్రామానికి చెందిన కుటుంబం ఆత్మహత్యకు పాల్పడ్డారు. పరిమి నరసయ్య కరోనాతో ఇటీవల మృతి చెందారు. కరోనా భయంతో బంధువులు పరామర్శకు రాకపోవడంతో భార్య సునీత, కుమారుడు ఫణికుమార్, కుమార్తె లక్ష్మి అపర్ణ మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.